నమస్తే, వెల్కమ్ టు వాయిస్ టుడే న్యూస్. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మగురులో ఎన్ఎస్ అన్వర్ హుషన్, ఆయన కుమార్తె తస్లిమా రహీమాన్ కాంగ్రెస్ పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. ఎన్ఎస్ అన్వర్ తో పాటు సుమారు 1500 మంది ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్ఎస్ అన్వర్ హుషాన్, ఆయన కుమార్తె తస్లిమా రహీమాన్ కు పార్టీ కండువా కప్పి మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నంది కొట్కూరు మాజీ శాసనసభ్యులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, చింతల మోహన్ రావు, పట్నం రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారని, ప్రత్యేక హోదాతోనే తమ భవిష్యత్తు బాగుపడుతుందని ఆశిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏ ప్రత్యేక హోదా ఇవ్వగలదని స్పష్టం చేశారు. 2019లో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని, బీజేపీకి కేవలం 50 సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. చంద్రబాబు 4 ఏళ్ల అధికారంలో ఉండి ఏమీ చేయలేకపోయారని ఆరోపించారు. అనంతరం అన్వర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ త్యాగాలకు ప్రతిరూపమని, పార్టీ కోసం పదవులను సైతం వదులుకున్న రాహుల్ గాంధీ పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లోకి వస్తున్నారని అన్వర్ తెలిపారు. ఏ పార్టీలో ఉంటే మనము అక్క చెల్లెలాగా అన్నదమ్ములాగా అందరూ భాయి భాయి కలిసి ఉంటామో, ఆ పార్టీని గెలిపించుకుందాం. మన మేధావి గారైన చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక హోదా అనేది ఒక కేవలం రాహుల్ గాంధీతోనే సాధ్యమవుతుంది, అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలిసి మనం కూడా రాహుల్ గాంధీతో కలిశాము. అందరము భాయి భాయిగా ఉంటాము. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కొరకు అందరూ బాగా కలిసి ఉంటాము. నా ఉద్దేశం ఏమంటే, అందరం అన్ని జాతులు కలిసి ఆనందంగా ఉండాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ మన ఇండియాలో గత్యంతరం లేదు, రాదు కూడా. అన్ని ప్రజల కోసము సేవా కార్యక్రమము చేసుకుంటా ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఈ కాంగ్రెస్ పార్టీలో చేరినాను. ఇప్పుడు దేశంకి అందరూ బాగా సంతోషంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ తప్ప మరి ఏ పార్టీతో కానిది. అందుకే సెంట్రల్ 2019 ఎన్నికల్లో మీకు ఇప్పుడు శ్రీశైలం నియోజకవర్గం నుంచి మీకు సీట్ ఏమైనా కన్ఫర్మ్ అయిందా కాంగ్రెస్ తరపు నుంచి? నాకు సీటు అనేది ఏం కన్ఫర్మ్ కాలేదు. నేను పార్టీలో చేరాలి కాంగ్రెస్ పార్టీలో అని మా సూర్యప్రకాష్ రెడ్డితో, బైరెడ్డి అన్నతో, బైరెడ్డి అన్నతో అంతా కలిసినాను. నాకు వెల్కమ్. నీలాంటి మంచి మైనార్టీ అధిష్టానం మీకు ఏమన్నా ఛాన్స్ ఇస్తే చేయాలనుకుంటే, పోటీ చేయాలనుకుంటే చేయగలుగుతారా? మీకు అధిష్టానము నా పనికి చూసి ఇప్పుడు ఈ రోజు నేను కండువా కప్పుకున్నాను. నా పనికి చూసి నాకు ఏ పోస్టు ఇచ్చినా గానీ సంతోషంగా నెరవేర్చి ఆ పోస్టుకి న్యాయం చేస్తాను. మా డబ్బులు మేము తీసుకోవడానికి కూడా సచ్చిన రోజులు ఈ బీజేపీ గవర్నమెంట్ లోనే మేము చూస్తున్నాం. జనాలు డబ్బులు బ్యాంక్ పోయి తీసుకోవాలి, లైన్లో నిలబడి ఎంతమంది చచ్చిపోయినారో మీకు కూడా తెలుసు. అందుకే ఈ పరిస్థితుల్లో మనము కాంగ్రెస్ యాక్చువల్గా మైనార్టీలలో చదివించేదే గొప్ప. అలాంటిది మా నాన్నగారు డాక్టర్ చేసి ప్రజలకు సేవ అందించాలనుకున్నారు. కానీ ప్రజల సేవ ఆరోగ్యంగా యాజ్ ఎ డాక్టర్గా అందించడం కన్నా సమాజానికి నా లాంటి మైనార్టీ అవసరమని గ్రహించి మా నాన్న నన్ను కాంగ్రెస్ పార్టీలోకి వెల్కమ్ అన్నట్టు చెప్పారు. మేమిద్దరం ఒకటే ఆలోచించాము, ఇక్కడ మహిళలకు ఈ నియోజకవర్గంలో మైనార్టీలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా అందరికీ ఆదుకోవడానికి ఒక మంచి నాయకుడు లేదు అని గ్రహించి ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. నాకు ఇవాళ అంత ఇద్దరు పెద్ద మనుషుల దగ్గర సమావేశంలో నేను కండువా కప్పుకోవడం, కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది చాలా గర్వంగా భావిస్తాను. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని ఒక నిర్ణయం కోరారు. ఆ నిర్ణయం కాంగ్రెస్ వైపు ముందు తీసుకున్నారు.